అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట. మొదటిసారిగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా. పాతాళ హోమం 15వ భాగం. అదో భువన పాతాళో బల సద్మర సాతలం అన్నట్లు భూలోకానికి కింద ఉన్నదే పాతాళ లోకం. అతలం కుతలం వితలం తలాతలం రసాతలం మహాతలం అనే 6 లోకాలు పాతాళ లోకానికి అనుసంధాలైన లోకాలు. వామనావతారుడైన శ్రీ మహావిష్ణువుని దానపాత్రుణ్ణి చేసుకున్న మహాధర్మాత్ముడు దానపరుడు అయిన బలి చక్రవర్తి చేత ధర్మం 4 పాదాల మీద నడిచేటట్టు పాలించబడిన పాతాళ లోకం ఇప్పుడు దుష్టులు వంచకులు దురాశాపరులు అయిన రాక్షసుల చేత పాలించబడుతున్నది. కాలనేమి అనే రాక్షసరాజు పాలనలో ఉన్న పాతాళ లోకంలోని ఒక ప్రదేశంలో కాలభైరవుడనే రాక్షస మాంత్రికుడు నివాసముంటున్నాడు. తాను అప్పటికే ఎన్నెన్నో క్షుద్ర మాంత్రిక విద్యలు పొందినప్పటికీ వాటితో తృప్తి పడక కాలనేమి సర్వార్థ సాధని అయిన ప్రపంచ వశీకరణ మహాశక్తిని పొందగోరి పాతాళ హోమం అనే భయంకర యాగాన్ని తలపెట్టాడు. మామూలుగా మునులు చేసే హోమాలకు వేద మంత్రాలైతే, కాలనేమి ప్రభృతులైన మాంత్రికులు చేసే హోమాలకు క్షుద్ర మంత్రాలు అవసరం. వాళ్ళు హోమగుండంలో అగ్నులు వెలగడానికి సమితలు వాడితే వీళ్ళు మనుషుల ఎముకలు ఉపయోగిస్తారు. మునులు నేతిధారలను అజ్వంగా అగ్నిగుండంలో ధారపోస్తే మాంత్రికులు మనుషుల రక్తాన్ని ధారపోస్తారు. ఈ విధంగా యోగ సాధనలకు క్షుద్ర సాధనలకు వాటిని సాధించుకునే ప్రయత్నంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సాధనల ద్వారా ఆయా ఫలితాలను పొందిన వాళ్లల్లో ఒక వర్గం ప్రపంచాలలోని శాంతిని ధర్మాన్ని నీతిని న్యాయాన్ని నెలకొల్పడానికి తమ శక్తులను వినియోగిస్తుండగా 2వ వర్గం ప్రపంచాలలో అశాంతిని అధర్మాన్ని అవినీతిని అన్యాయాన్ని పెంపొందించటానికి ఉపయోగిస్తూ ఉండటం యుగ యుగాల నుంచి ఒక ఆనవాయితీగానే ఉండిపోయింది. మునులు చేసే పనుల్లో నిస్వార్థం ఇమిడి ఉండగా రాక్షసులు చేసే పనుల్లో స్వార్థం మూర్తీభవించి ఉండేది. ఆ స్వార్థంలో ఎన్నో క్రౌర గుణాలు గూడు కట్టుకొని ఉండేవి. అందుకే అలాంటి వాళ్ళు తమ స్వార్థం కోసం ప్రయత్నాలు చేసినప్పుడల్లా ప్రపంచంలో అరాచకం అన్యాయం అధర్మం మొదలైన వినాశ కార్యాలు తాండవిస్తూ ఉండేవి. కరడు కట్టిన క్రౌర్య గుణాలు నేవళం తేరిన కాలనేమి మాంత్రిక రాక్షసుడు తలపెట్టిన పాతాళ హోమం రామాయణ కాలంలో రావణపుత్రుడైన ఇంద్రజిత్తు చేసిన నికుంభిల హోమం వంటిదే. కాలభైరవుడు చేయబోయే పాతాళ హోమానికి ప్రారంభ దశలో 100 మంది సుక్షత్రియ వివాహిత సంతానరహిత యువతులను బలి ఇవ్వాలి. వివాహితులైన సంతానవతులు కాని 100,000 మంది ఇతర జాతుల యువతుల రక్తంలో హోమాగ్నికి అజ్వం పొయ్యాలి. అలా హోమం జరుగుతున్నంతకాలము కొన్ని 100,000 మంది మాంత్రికులు మంత్రగత్తెలు క్షుద్ర మంత్రాలను చదువుతూ హోమాగ్ని గుండం చుట్టూ ఉండాలి. ప్రారంభించబడిన పక్షం రోజుల దాకా అలా ఏకధాటిగా పాతాళ హోమం కొనసాగిస్తే కాలభైరవుడికి ప్రపంచ వశీకరణ సిద్ధి లభిస్తుంది. ప్రపంచ వశీకరణ సిద్ధి లభించాక దేవలోకాలన్నిటినీ ఆధీనం చేస్తానని పాతాళరాజైన కాలనేమికి ఆశ కలిగించి కాలభైరవుడు తనకు కావలసిన సదుపాయాలన్నిటినీ అతడి చేత చేయించుకున్నాడు. కాలభైరవుడు కోరినట్లు కాలనేమి పాతాళంలోని ఒక మారుమూల ప్రాంతంలోని పాత దుర్గాన్నొక దానిని అతడికి ఇచ్చాడు. హోమం పూర్తయ్యేదాకా అవసరమైన పనులు చెయ్యటానికి 100 కొలదిగా రాక్షసులను ఆ మాంత్రికుడి ఆధీనంలో ఉంచాడు.
పాతాళ హోమం పూర్తయ్యేదాకా ఏ లోకవాసులను తన లోకానికి రానివ్వకుండా కట్టడి చేశాడు. కాలభైరవుడు కాలనేమి వల్ల పొందిన దుర్భేద్యమైన ఆ కోటలో నివాసం ఏర్పరచుకున్న తర్వాతనే కాలందరను తన దగ్గరకు పిలిపించుకొని ప్రలోభపెట్టి హోమం చెయ్యటంలో తనకు తోడ్పడమని కోరాడు. కాలందర కొన్ని షరతులతో అంగీకరించింది. అప్పటినుంచి భూలోకంలోని తన తాంత్రిక కోటకు యువతులను రప్పించటం ప్రారంభించింది. అయితే ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఏర్పడబోయే అవాంతరాలను గురించి కాలభైరవుడితో చర్చించటానికి తరచుగా పాతాళలోకానికి రాకపోకలను కొనసాగిస్తూ వచ్చింది. ఒకనాడు కాలభైరవుడు తన అనుచరులతో పర్యవేష్టించబడి తనకు కావలసిన మంత్ర శాస్త్రాలకు సంబంధించిన తాళపత్రాలను తిరగవేస్తుండగా కాలంధర వచ్చింది. ఆ మంత్రగత్తె వెంట చండవర్మాది దుష్టరాజులు కూడా ఉన్నారు. కాలభైరవుడు కాలంధరను సాదరంగా ఆహ్వానిస్తూనే చండవర్మాదులను వింతగా చూశాడు. కాలంధర, మహానాయక, ఈ నలుగురు రాజులు భూలోకంలో మన కార్యకలాపాలకు ఎన్నో విధాలుగా తోడ్పడుతున్నారు. ఇప్పుడు మన శత్రువులైన కొందరు యువకులు వీళ్లకు కష్టాలు కలిగించారు. ఆపద కాలంలో మన శరణు కోరిన వీళ్లను మీ దగ్గరకు తీసుకువచ్చాను అని కాలభైరవుడికి చెప్పింది. కాలంధరతో పాటు వాళ్లను కూడా తన ఎదుట కూర్చోమని సంజ్ఞ చేస్తూనే కాలభైరవుడు తన చేతిలోని తాళపత్రాలను పక్కన ఉంచాడు. ఆ తర్వాత అనుచరులను అక్కడ నుండి పంపివేసి, కాలంధర, నా ప్రియ శిష్యురాలివైన నీ మీద అపారమైన నమ్మకం ఉంచి బలికి అవసరమైన యువతులను పట్టి తెప్పించే భారం నీ మీద ఉంచాను. మొన్న వచ్చినప్పుడు సగం మందికి పైగా లభ్యమైనట్లు చెప్పావు. మనం ఇంకో 10 రోజుల్లో పాతాళ హోమం ప్రారంభించవలసి ఉంది అన్నాడు కాలభైరవుడు. కాలంధర వినయముతో అప్పటికి 30వ వంతు దాకా సిద్ధమయ్యారు. గురునాయక, 4-5 రోజుల్లో మిగతా వారిని సేకరించి అందరినీ మీ కోటకు చేర్పిస్తాను అన్నది. కాలభైరవుడు తల ఊపి సంతోషం, మరి ఈ రాజుల మాటేమిటి అని అడిగాడు. కాలంధర చండవర్మాదులు తనతో చెప్పిన విధంగా వాళ్లకేర్పడిన కష్టాలను విడమరిచి చెప్పింది. కాలభైరవుడు ప్రస్తుతం శత్రువుల బారిన పడకుండా వీళ్లను, వీళ్ల కుటుంబాలను నీ దగ్గరే ఉంచుకొని, చాలా మంచి పని చేశావమ్మా, అయితే ధర్మపాలుడి ధర్మపత్ని అయిన ప్రభావతి ప్రస్తుతం ఎక్కడున్నట్లు, ఆమె యోగ విద్యలు నేర్చిందని, సిద్ధులు పొందిందని, ఎప్పటికైనా మనకు ప్రబల విరోధినిగా రూపొందవచ్చునని చెప్పావు కదా, ఆమె ఉనికి తెలియలేదా అన్నాడు. కాలంధర, లేదు నాయక, మన మాయామయి తన మాయాజాలం ప్రయోగించి ప్రభావతిని అన్ని చోట్ల వెతికింది. కొంతకాలం క్రిందట నా నివాసానికి వచ్చి భయపెట్టి వెళ్ళిపోయిందని ఇంతకుముందు చెప్పానుగా, ఆ తర్వాత ఆ మనిషి ఏమైందో పత్తాలేదు అన్నది. కాలభైరవుడు, సరే, కాలం కలిసి వచ్చినప్పుడు బయటపడుతుంది. పాతాళ హోమం పూర్తయ్యేదాకా మన జోలికి రాకుండా ఉంటే సరి, ఆ తర్వాత 7-7, 14 లోకాల్లో మనకు ఎదురులేదు. ప్రస్తుతము ప్రభావతి కుమారుడు మదనుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నావా అని అడిగాడు. కాలంధర, అతడు తన బంధువర్గానికి చెందిన కొందరు యువకులతో, వాళ్ల సైన్యాలతో కలిసి మన చండవర్మాదులు ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న తన సామ్రాజ్యాన్నే కాకుండా చండవర్మాదుల రాజ్యాలను కూడా అధీనం చేసుకున్నాడని వార్తలందాయి. తల్లి ఉపదేశించిన కొన్ని దివ్యశక్తులతో ఆ రాకుమారుడు అప్పుడప్పుడు అతడి మీదికి పంపే మన అనుచరులను శృంగభంగం చేసి పంపుతున్నాడు అన్నది. అన్ని విధాలా చెరుపు కలగవచ్చని మాంత్రిక రాక్షస నాయకుడికి విన్నవించారు. అందరూ చెప్పిన మాటలను విన్న తరువాత కాలభైరవ మాంత్రికుడు కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించాడు. అనంతరం అతడు, ఆపద ముంచుకొచ్చినప్పటికంటే
ముందుగానే దాని రాకను తెలుసుకొని ప్రతిక్రియ చెయ్యటం ఉపాయశాలుర లక్షణం. మనందరికీ సమస్యగా తయారైన ఆ మదనుడు ఇప్పుడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం అని కాలభైరవుడు కళ్ళు మూసుకొని ఎదురుగా ఉన్న గోడకేసి చెయ్యి ఆడించాడు. అతడు కళ్ళు తెరిచేసరికి గోడ మీద విశాలపురి రాజమందిరంలోని దృశ్యాలు కనిపించాయి. కాలంధరను, చండవర్మాదులను ఉద్దేశించి కొంత తడవు అక్కడ జరిగే విశేషాలను గురించి తెలుసుకుందాము, తరువాత కర్తవ్యం గురించి ఆలోచించుకోవచ్చు అన్నాడు. వెంటనే కాలభైరవుడితో పాటు కాలంధర, చండవర్మాదులు గోడ మీద కనిపించే విశాలపురి రాజమందిరంలోని దృశ్యాలను చూడటంలో నిమగ్నులయ్యారు. ప్రభాకర సింహుడు, శత్రుంజయుడు, వీరసింహుడు, మదనుడు, సూర్యప్రతాపుడు బంగారు ఆసనాల ముందు కూర్చొని ఉన్నారు. వాళ్లకు ఇరువైపులా సేనాధిపతులు నిల్చొని ఉన్నారు. మంత్రులు కూడా ఆ సమయానికి విశాలపురికి వచ్చి చేరినందున వాళ్లు కూడా తమ ఆసనాల మీద ఉపవిష్టులై ఉన్నారు. వాళ్లకు కొద్ది దూరంలో వీరసింహుడి చెల్లెలు సుగంధమాల చెలులతో పరివేష్టించబడి పట్టు తివాచి మీద కూర్చున్నది. ప్రభాకర సింహుడు శత్రుంజయుడితో, చిన్నాన్నగారు, 15 రోజుల్లో మనం విశాలపుర సామ్రాజ్యాన్ని పూర్తిగా విముక్తి చెయ్యడమే కాకుండా ద్రోహులైన చండవర్మ, దుర్జయుడు, వక్రకేతుడు, ఉగ్రసేనుడు తండ్రి తాతల నుంచి పొందిన రాజ్యాలను కూడా వశం చేసుకున్నాము. 18 సంవత్సరాల నుంచి శత్రువుల చెరసాలలో మగ్గుతున్న మన ఆప్తులైన విశాలపురి మంత్రులను, సైన్యాధికారులను, తక్కిన రాజోద్యోగులను విడిపించాము. శత్రురాజుల రాజ్యాలలో కూడా మదనుని ప్రభుత్వాన్ని ప్రకటించిన సమర్థులైన ప్రతినిధులను అక్కడ నియమించాము. సువిశాలమైన విశాలపురి రాజ్యంలో ఇక మీదట మదనునికి ఎదురులేదు అన్నాడు. మదనుడు వినయంతో, పెద్దబావగారు, పరలోకంలోని నా తండ్రి ఆత్మ శాంతించేటట్లు మీరంతా కలిసి విశాలపురి సామ్రాజ్యాన్ని శత్రుపీడ విరగడ చేశారు. ఇక మనం చెయ్యవలసిన మరో మహత్తర కార్యం ఒకటుంది. మా సోదరి సునందాదేవిని, మీ చెల్లెలు మనోహరి, మనోహరి స్నేహితురాలు గుణసాగరిని అపహరించిన మంత్రగత్తె భరతం పట్టాలి. మనం జైత్రయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడక్కడా తటస్థపడిన కొందరు రాజులు, రాజపుత్రులు తమ కూతుళ్లను, చెల్లెళ్లను పోగొట్టుకున్నట్లు చెప్పారు. అంతేకాదు, మీ విజయపురిలోని వేలాది మంది యువతులు మాయమైనట్లు, పలు దేశాలలో వేల కొలది యువతులు మాయమయ్యారని మనకు తెలిసింది. వీళ్ళందరినీ 4 రోజుల తరువాత పాతాళంలోని ఓ రాక్షస మాంత్రికుడు తన హోమం కోసం బలిపెడతాడని, కాలంధర అనే మంత్రగత్తె కూడా 1000 మంది కన్యలతో ఏదో బలిపూజ చెయ్యనున్నదని 15 రోజుల క్రిందట మా అమ్మ నాతో, సూర్యప్రతాపుడితో చెప్పింది. ఇక ఆ గడువు 15 రోజులే ఉంది. ఈలోగా మనం ఆ మాంత్రిక రాక్షసుడిని, కాలంధరను అంతం చేసే పథకాలు వేసుకొని అక్కడికి చేరవలసి ఉన్నది అన్నాడు. శత్రుంజయుడు, నిజమే నాయన, కానీ ఈ మధ్యకాలంలో అమ్మ నీకు కనిపించనే లేదు కదా. ఆమె ఆత్మ అప్పుడప్పుడు నీకు సూచనలిస్తుందేమో అనుకున్నాం, అలా కూడా జరగలేదు. ఆ దుష్టశక్తుల కూటమి వల్ల అమ్మకేదైనా ప్రమాదం జరిగి ఉంటుందని మనము ఊహించటం పొరపాటు అవుతుందా అన్నాడు. అతడి మాటలకు సూర్యప్రతాపుడు జోక్యం కలిగించుకుంటూ ఇలా బదులు చెప్తూ, తప్పకుండా పొరపాటు అవుతుంది చిన్నాన్నగారు, ఎందుకంటే అత్తగారు సాధించిన యోగశక్తులు, పొందిన సిద్ధులు అంత తేలికైనవి కావు. ప్రయోగించే కొద్దీ మంత్రశక్తుల్లాగే దివ్యశక్తులు కూడా వ్యయం కావచ్చునేమో, కానీ అంత మాత్రం చేత ఆ క్షుద్రశక్తుల కూటమి వల్ల అత్తగారికొచ్చే ప్రమాదమేమీ ఉండదు. ఒకసారి జంబోదరుడనే రాక్షసుడు మదనుణ్ణి ఎదుర్కోవటానికి భయపడి ఓ యుక్తి పన్నాడు. అత్తగారి శరీరాన్ని కాల్చివేశామని, ఆమె ఆత్మ గాలిలో తిరుగుతున్నదని నమ్మ పలకటంతో మదనుడు విచలితుడై
తల్లిగారికి ఏర్పడిన దుస్థితి వల్ల కలిగిన బాధతో మూర్ఛాకాంతుడయ్యాడు. అప్పుడే నేను వీరసింహుడు మూర్ఛ నుంచి మదనుణ్ణి సేత తీర్చి అది అబద్ధమని చెప్పాము. అప్పుడు ఆ రాక్షసుణ్ణి చితక్కొట్టి తరిమివేశాడు. అందువల్ల మనం అటువంటి అమంగళాల జోలికి పోకూడదు. ఆ సంగతి విడిచిపెట్టి మదనుడు చెప్పినట్లు ఆ ముక్కుడి మాంత్రికుడు మాంత్రికురాలు ఉండే చోటులను తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు. శత్రుంజయుడు అలా తెలుసుకునేందుకు అన్నాను, ప్రతాప, మా చెల్లెలు ఇప్పుడిక్కడ ఉండి ఉంటే ఆమె క్షణాల మీద మనల్ని వాళ్ల నివాసాలకు చేర్పించేది అన్నాడు. ఆ తర్వాత వాళ్లంతా కర్తవ్యం గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఇంకా ఎన్నో విషయాలను ఎవరికి తోచింది వారు ఇతరులకు చెబుతూ కర్తవ్యాలోచన చేస్తున్నారు. కాలభైరవుడు తన ఎదురుగా ఉన్న గోడమీది దృశ్యాలను అంతవరకు చూసి ఆ తర్వాత తన మంత్రశక్తితో వాటిని మాయం చేశాడు. కాలంధర, అదేమిటి గురునాయక, ఇంకా ఏం జరుగుతుందో మనం తెలుసుకునేవాళ్ళం కదా అన్నది. కాలభైరవుడు చిరునవ్వుతో ఇక మనం తెలుసుకోవలసిన విషయం ఏదీ లేదు అన్నాడు. విన్నారు కదా, చాలా బాగుంది కదా. పూర్తిగా వినండి, షేర్ చేయండి. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.